మహిమాన్ మీ పేరుకి మీనింగ్ ఏంటి నా పేరుకి మీనింగ్ ఆ హనుమాన్ రూపంలో మహిమాన్ రూపం కల్పింది అందుకనే ఆ మీనింగ్ వచ్చింది అవునా నీకు ఈ పేరు ఎవరు పెట్టారు మహిమాన్ పెద్దనగర్ పెట్టారు పెద్దనగర్ అంటే ఎవరు శివశక్తి దత్త అవునా పేరు నచ్చిందా నీకు నచ్చింది నువ్వు పాటలు నేర్చుకుంటున్నావు మమ్మీ దాకా మమ్మీ పేరు చెప్పు నాటు ఆస్కార్ గురించి నువ్వు చాలా మాట్లాడుతున్నావు ఇందాక నేను విన్నా ఆస్కార్ తెలుసా నీకు ఆస్కార్ తెలీదు తెలీదు నువ్వు ఇందాక మాట్లాడవద్దు ఇంకా నేనేం మాట్లాడలేదు అవార్డు వచ్చింది అన్నావు నాటు సాంగ్కి అవార్డు వచ్చింది అన్నాను కానీ నాకు ఆస్కార్ వచ్చింది అని ఎప్పుడు అన్నాను ఎప్పుడు అనలేదా ఎప్పుడు అనలేదు ఆస్కార్ వచ్చింది ఎట్లా ఫీల్ అవుతున్నావు ఆస్కార్ వస్తేనా ఏం ఫీల్ అవును నీకు కాదు నానా నాటు సాంగ్ వచ్చింది కదా చంద్రబోస్ గారికి అవార్డు వచ్చింది పాట బాగా రాసావని అక్కడ మెలిపలు అవార్డు ఇచ్చారు కదా తెలుసు కదా చూసావా ఫంక్షన్ చూసా ఎలా అనిపించింది సూపర్ అనిపించింది ఓకే నాటు డ్యాన్స్ వచ్చా నీకు నాటు డ్యాన్స్ వచ్చు ఒక స్టెప్ అయినా కొంచెం వచ్చు ఒక్కటి స్టెప్ అయినా సూపర్ నీకు రామ్ చరణ్ ఇష్టమా జూనియర్ ఎన్టీఆర్ ఇష్టమా రామ్ చరణ్ జూనియర్ ఉంటారా జూనియర్ అంటారు అవునా నీలాగా ఉంటాడన్నా చబ్బీగా చబ్బీగా ఉంటాడు మరి రబ్బీగా ఉంటాడు రబ్బీ చెబ్బీ కాదు రబ్బియా ఓకే ఇంకా నీకు ట్రిపుల్ ఆర్ మూవీ చూసావు అనుకో ట్రిపుల్ ఆర్ మూవీయా మూవీ చూడలేదు ట్రిపుల్ ఆర్ సాంగ్ చూసా ట్రిపుల్ ఆర్ సాంగ్ చూసావు మూవీ చూడలేదు ఎందుకు మమ్మీ తీసుకెళ్ళాలి తీసుకెళ్ళదు ఇంకా నువ్వు ఏ సినిమా చూసావు ఏం సినిమా ఒక్క సినిమా చూడలేదు నేను అసలు చూస్తుంది యూట్యూబ్ నువ్వు సూపర్ రా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐడి మనం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఐడి సూపర్ నా పేరేంటి చెప్పు తెలీదు చెప్పలేదు నేను కదా నేను చెప్పలేదు కదా నా పేరు చెప్పలేదు నువ్వు అడగలేదు కదా వాట్ యువర్ నేమ్ కావ్య కావ్య బాగుందా నేను ఇప్పుడు కావ్య నేను అక్కడ విన్నాను డ్రీమీ అని మీరు అక్కడ చెప్పాను మా ఫ్రెండ్ దగ్గర మీ పేరు డ్రీమీ డ్రీమీ కాదు బాగుంది నా పేరు నా ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఛానల్ కాబట్టి నా పేరు డ్రీమీ అని పెట్టాడు అవునా నీ నిక్ నేమ్ ఏంటి పుట్ట పుట్ట అంటే మాటల పుట్ట అందుకేనా నా పేరు పుట్ట శ్రీ సత్యేంద్ర మహిమ వావ్ చాలా పెద్ద పేరు ఉంది నీకు ట్రిపుల్ ఆర్ లాగా నీకు ట్రిపుల్ ఆర్ మీనింగ్ తెలుసా ట్రిపుల్ మీనింగ్ తెలీదు ఆర్ఆర్ఆర్ కదా ఆర్ అంటే ఏంటి మూడు ఆర్లు ఉన్నాయి కదా ఎందుకున్నాయి మూడు ఆర్లు అంతేనా ఓకే నువ్వు ఏ క్లాస్ నీ టీత్ చూపి పళ్ళు పోయాయా రాత్రి కంగ్రాచులేషన్స్ కాదు సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది సంతోషం హ్యాపీలో నుంచి వస్తుంది హ్యాపీ ఎక్కడి నుంచి వస్తుంది హ్యాపీనా మనం ఎప్పుడన్నా నవ్వినప్పుడు ఒక హ్యాపీ వస్తుంది కదా ఆ హ్యాపీలో నుంచి వస్తుంది మరి బాధ బాధ ఎవరన్నా కొట్టినప్పుడు తనుకొని వస్తుంది బాధ అవునా ఓకే సూపర్ డైలాగ్ ఎప్పుడు వస్తుంది డైలాగ్ మనం ఎవరన్నా పారేయాలనుకుంటే మనం డైలాగ్ చెక్కి గెలుచుకోవచ్చు ఓహో వీళ్ళు ఎంత ఉన్నారు నన్ను ఇంత ఇంత చేసి వచ్చు వాళ్ళని అని మన డైలాగ్ ఇచ్చి ఇంత వెళ్ళచ్చు ఎంత తగ్గిపోతారు ఒక డైలాగ్ చెప్పు ఒక డైలాగ్ చెప్పేదేనా తెలియదు ఏం డైలాగ్ తగ్గేదలే తగ్గిదలే చెప్పు మంచిగా చెప్పు తగ్గిదలే నీ పేరు చెప్పు చెప్పు శ్రీ సత్యేంద్ర మహిమ తగ్గిదలే సో ఈ అబ్బాయి ఎంఎం శ్రీలేఖ గారి సన్ అన్నమాట ఒక్కరే బాబువా ఒక్కరే కరే సోలో హీరో నా నువ్వు ఇంట్లో హీరో నా నువ్వు ఇంట్లో ఎవరన్నా ఆపలేరు
ఇది కరెక్టే నాన్న సూపర్ మమ్మీని సతాయిస్తావు డాడీని సతాయిస్తావు నువ్వు ఎవరు సతాయిస్తావు వాళ్ళ ఆశ మాట తిను తిను అంటారు నన్ను సతాయిస్తారు తిను తిను అని సతాయిస్తున్నారా నన్నే పాపం నువ్వు కూడా సతాయించాలి నేను సతాయించాలి నువ్వు కూడా తిను 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 అనాలి పాట పాడు మమ్మీ పాట పాడు అనాలి నేను తిను తిను అనే డైలాగ్ ఇచ్చే వాళ్ళకు వాళ్ళు తినేసి నన్ను తినమని చెప్తాను మాటల పుట్ట ఉన్నాడు నేను చెప్పే లోపల లాస్ట్ మొదలు ఉంటున్నాను అవునా అందుకనే మళ్ళీ నన్ను ఏమని చెప్తాడు నాకు తిరిగిస్తాడు డైలాగ్ డైలాగ్ వేస్తా ఉన్నారా పాటలు నేర్చుకున్నావు మన మమ్మీ దగ్గర కాబట్టి నేను కూర్చోకుంటుంది అంటే నాన్న నా డైలాగ్ నన్ను నాపలేదు మళ్ళీ నా డైలాగ్ నా నాపింది కొంచెం కొంచెం తింటే హీరో అవుతావు పెద్దగా అయ్యాక ఇష్టమైన హీరో ఎవరు హీరో నా పేరు చెప్తావేమో అనుకున్నా హీరోయిన్ అంటే అమ్మాయి ఇట్లా కనిపించలేదు హనుమాన్ నాకు హీరో నీకు హనుమాన్ హీరో అవునా నా మనసులో ఉన్నారు హనుమానా సూపర్ ఒక్కసారి ఏదన్నా చెప్పుకనే నాకు చెత్తులు వస్తాయి నాకు అవసరమైన చెప్పినప్పుడు హనుమాన్ ఇస్తారు ఫుల్ ఫైటింగ్ చేసేస్తావా కొట్టేస్తావా పవర్కు కొట్టేస్తా ఎవరు నాపలేరు తర్వాత నేనే ఏంటి మహేష్ బాబు గోడ పడతారు కూడు మహేష్ బాబు తర్వాత నేనే గోడ పగడ కొట్టచ్చు ఓ గోడ పగడ కొట్టేస్తావు అయితే అప్పుడు లాగే ఇలా స్ట్రాంగ్ అయిపోతా హనుమాన్ చాలీస్ వస్తుందా నీకు హనుమాన్ చాలీస హనుమాన్ చాలీస్ హనుమాన్ చాలీస్ నాకు ఏం రావు రాదా పాట ఎట్లా నాకు కనిపించట్లేదు ఇందులో నాటు నాటులో నీకు ఏ సాంగ్ ఇష్టం చే ట్రిపుల్ ఆర్లో నీకు ఏ సాంగ్ ఇష్టం పాట ఏ సాంగ్ ఊరికే ఊరికే పాట ఊరికే ఊరికేనా పాట ఉంది అది నా అమ్మది పాడింది ఎంఎంసీ లెక్క ఏం పాట చెప్పు ఊరికే ఊరికే పాట కొంచెం పాడు ఊరికే ఊరికే మనసే ఊరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వే దొరికే నువ్వే చేరితివే వెతికే ఊరికే ఊరికే మనసే ఊరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే సేమ్ మమ్మీ లాగే పాడా నేర్చుకున్నావా నేర్చుకున్నాను అవునా అమ్మ స్లో స్లోగా చెప్పి నేర్చేస్తుంది నేను మైండ్లో పెట్టుకుంటా నువ్వు మొత్తం యూట్యూబే చూస్తావా మొత్తం యూట్యూబే టామ్ అండ్ జెర్రీ పింక్ ప్యాంట్ ఆ రెండే డీప్ థింకర్ చాలా ఆలోచిస్తున్నావు కదా ఏమని చూస్తావని చాలా ఆలోచిస్తా నీకు రాజమౌళి సార్ గురించి ఏం తెలుసు రాజమౌళి సార్ గురించి నాటు నాటు చేసినందుకు అవార్డు గెలుచుకున్నా కీరవాణి మామ మామ మాట్లాడవా ఎప్పుడైనా నేను ఎప్పుడు మాట్లాడలేదు మరి మామ అంటున్నావు నాకు నాకు మామ కీరవాణి మామ అవునా నేను ఎప్పుడు హాయ్ అని మాట్లాడలేదా హాయ్ అని మాట్లాడాను ఓల్సా మాట్లాడాను పచ్చిపోయారు నిన్న పచ్చిపోయారు అయ్యో ఈ వీడియో చూసి ఇతను మాట్లాడడానికి వస్తాడు కిరణ్ మామ నా వీడియోనా ఈ వీడియో పంపిస్తా ఊరికే ఊరికే పాట సాంగ్ నా దగ్గర వస్తాను